దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలైన మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు హృదయపూర్వకమైన వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. ఈ రోజు వాగ్దానం 91వ కీర్తన 15వ వచనం. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. ఈ మాటలు మనం పరిశీలిస్తే మన దేవుడు శ్రమలలో ఉన్న మనకు తోడుగా ఉండే దేవుడు. దావీదు భక్తుడు 40వ కీర్తన 6వ వచనంలో ఆఖరి వచనంలో అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. శ్రమలలో ఉన్న వ్యక్తికి తలంపులో పెట్టుకుని వారికి తోడుగా ఉండే దేవుడు ఆయన. మన బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే యోసేపు అనే భక్తుడికి తన అన్నల ద్వారా శ్రమ వచ్చింది. వారు అతన్ని పోతీఫర్ ఇంటికి అమ్మేశారు. పోతీఫర్ ఇంటిలో ఒక బానిసగా కొనుక్కొని తీసుకుని వెళ్ళి అన్ని కఠినమైన పనులు అతనితో చేయిస్తున్నాడు. అయితే ఆది కాండం 39వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉన్నాడు కనుక అతను ఏ పని చేస్తే ఆ పనిలో అతడు వర్ధిల్లుతున్నాడు. అది తన యజమాని చూచి ఆ యజమానికి దయ కలిగేటట్టు చేశాడు. అంటే అక్కడ శ్రమ వచ్చిన శ్రమలో ఆ యజమానికి దయ కలిగేటట్టు చేసి అక్కడ పరిస్థితులు అనుకూలపరిచాడు. అలాగే 23వ వచనంకి వచ్చేటప్పటికి యోసేపును తీసుకుని వెళ్ళి ఒక నిందతో చెరసాల్లో వేసేస్తారు. చెరసాల అంటే కొంచెం ఇబ్బందే. ఆ ఇబ్బందికరమైన శ్రమలో యోసేపుకు అక్కడ కూడా దేవుడు తోడున్నాడు. యోసేపుకు ఆ జైలు అధికారికి యోసేపు మీద దయ కలిగేటట్టు చేశాడు. అక్కడ కూడా ఒక మంచి అనుకూల పరిస్థితులు దేవుడు కలిగించాడు. అలా యోసేపుకు శ్రమలో తోడుండి అతడు ఏ పరిస్థితుల్లోకి వెళ్ళినా ఏ శ్రమలోకి వెళ్ళినా అక్కడ దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఆయనకి జీవిస్తున్నాడు, పరిస్థితులు అనుకూలపరుస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఇస్సాకుకు కూడా శ్రమలో దేవుడు తోడున్నాడు. ఇస్సాకు దేవుడు చెప్పిన ప్రదేశంలో ఆది కాండం 26వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ఇస్సాకు ఆ కరువు సమయంలో భయంకరమైన పరిస్థితుల్లో ఇస్సాకు ఉన్నప్పుడు 28వ వచనంలో మనం చూస్తాము, యెహోవా నీకు తోడై ఉండుట మేము చూచాం అని తన శత్రువులు, ఎవరైతే తన బాధ పెడుతున్నారో ఎవరైతే శత్రువులుగా ఉండి కత్తి కట్టుతున్నారో వాళ్ళందరూ అంటున్నారు ఆయన నీకు తోడుంటడం మేము చూచాం. ఏం చూచారు? ఇస్సాకు ఎక్కడ పాదం పెట్టి ఎక్కడ పంట వేసినా విస్తారంగా పండేస్తుంది. అతడు బావులు తవ్వుతుంటే జలలు గల ఓట్లు వచ్చేస్తున్నాయి. అది వీళ్ళు గమనించారు, దేవుడు తోడుంటేనే ఇలా జరుగుతున్నాయి కనుక నీకు మాకు శత్రుత్వం వద్దు, మేము నీకు మేలే చేస్తాము, నువ్వు కూడా మాకు మేలే చేయి. అంటే చూడండి, యెహోవా తోడునటం వారు గమనించారు. దేవుడు ఇస్సాకుకు శ్రమలో తోడున్నాడు. దావీదు అంటున్నాడు 23వ కీర్తన 4వ వచనంలో, గడాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను, కారణం నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డుకర్ర నీ దండం నన్ను ఆదరిస్తుంది. శ్రమలలో భయంకరమైన పరిస్థితుల్లో దావీదుకు తోడున్న దేవుడు, ఇస్సాకుకు తోడున్న దేవుడు, యోసేపుకు తోడున్న దేవుడు. ఈ మాటలు వింటున్న మీకు ఈరోజు వాగ్దానం, ఆయన మీకు తోడుగా ఉండబోతున్నాను. ప్రార్థన చేస్తాను, ఆయన వైపు చూద్దాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున ఎందరైతే ఈ వాగ్దానం వింటున్నారో దయచేసి వారందరికీ మీరు తోడుగా ఉండండి. ఇస్సాకుకు తోడుగా ఉన్న దేవుడు, యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు, దావీదుకు తోడుగా ఉన్న దేవుడు. దయచేసి ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తికి ప్రస్తుతం శ్రమకాలంలో ఉన్నారు, మీరు తోడుగా ఉండి వారిని మీరే బలపరచండి, ధైర్యపరచండి. మా ప్రార్థన వినందుకు మీకు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మెక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.